అడుగుతున్నది ఒకటే, ఆకు ఒక్కతో నువ్వు ఒకటి అంటే పోక చెక్కతో రెండు అంటే అన్నది ఉంది కదా. జగన్కి ఎలిగేశారు వీళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జగన్ని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరికిచ్చేయడానికి చూస్తోంది. అమరావతి అలా అందులో భాగమే, బాగా ఇరికిచ్చేయడం. ఇప్పుడు నేను అమరావతి ఫస్ట్ పొలిటికల్గా ఎట్ట ఉండాలా, నువ్వు నిరసన వ్యక్తం చేయి, లేదో నిరాధ్యక్ష కూర్చో, ఆమె నిరాధ్యక్షకి జగన్ అంతేగాని ఎప్పుడన్నా నేను అప్పుడు ర్యాలీలో ఏమైనా చేయించాడా? తన పాదయాత్ర తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే కదా, ఇంకా వేరే గొడవలు ఏం చేయలేదు కదా. తన మీద మర్డర్ అటెంప్ట్ జరిగినా ఏయినా కూడా పెద్ద పెద్ద బీభత్సమైన రెచ్చగొట్టి జనాలందరినీ పోగేసుకుని తీసుకెళ్ళడం అనేది చేయలేదు కదా. ఇక్కడ వీళ్ళు ప్రతిదానికి జనాల్ని పోగేసేసి జనాలు వదులుతున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఉద్యోగుల గురించి ఇప్పుడు ఎందుకు సానుభూతి వచ్చింది? ఇంతకుముందు ఏం బూతులు మాట్లాడాం ఉద్యోగుల గురించి? మనకనే అర్హత ఉంటుంది, ఎందుకంటే మనం మంచి చేసినప్పుడు మంచి చెప్తాం, చెడు చేసినప్పుడు చెడు చెప్తాం. వాళ్ళకి అర్హత ఎట్ట ఉంటుంది? ఎందుకంటే ఇదే ఉద్యోగులు ఫస్ట్ వాళ్ళకి అంత ముందు ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చాడు కాబట్టి ఇచ్చారు ఇక్కడ కూడా. పిఆర్సీ రెండోసారి ఎందుకు ఇవ్వాలి? అరేంజ్లు టైంకి వెయ్యాలిగా, వేయలేదు కదా. ఈయన చేసిన తప్పు, జగన్ ఇచ్చిన మాట తప్పాడు సిపిఎస్, అది ఒప్పుకుంటాం, అది మనం అంటాం కూడా. బట్ వీళ్ళు చేసింది అదే కదా, కాకపోతే ఏంటి, అదే వాళ్ళని రెచ్చగొట్టడం, ఓవర్ కవరేజ్ చేయించడం, హడావిడి చేయించడం రోజు, లేకపోతే ఇంకోటి ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి చేయిస్తారు. అందులో అమరావతి ఉద్యమకారులతో చేయించారు, దానికి ప్రతీకారం వీళ్ళు తీర్చుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. వీళ్ళు అసలు ఏం చేయకపోతే, వీళ్ళు మామూలుగా ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు కూడా ఉపన్యాసాలు ఇస్తారు. వీళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి రారా నాని చూసుకుందాం అన్నారు, అప్పుడు రా నువ్వు బాబు చూసుకుందాం అంటున్నారు. అంతే కదా, ఇది తప్పు అది తప్పే. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే వాళ్ళకి నిర్మాణాత్మక చర్చల ద్వారా జరగాల్సింది, దౌర్జన్యాల ద్వారా జరగకూడదు. చంద్రబాబు గారికి అట్లా జరగకూడదు, దౌర్జన్యం చేయడం తప్పు. అదే సందర్భంలో ఇలాంటి నినాదాలని ఆయన్ని భావప్రకటన స్వాతంత్రం ఉంది అన్నప్పుడు వాళ్ళకు సపరేట్